ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేస్తుంది. బాబర్ సేన వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటుంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టు పైన పడడం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటలు తుటాలతో పాటు సెటల్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ 2 సార్లు ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో తడబడగా ఒక్క మ్యాచ్ కూడా గెలకపోయింది. 2010-19లో పాకిస్తాన్ ఈ సిరీస్తో తలబడింది. దీంతో పాకిస్తాన్ చెత్త రికార్డులను మూట కట్టుకుంటుంది. పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఇంటర్నేషనల్ టీ20లో విజయం సాధించలేకపోవడం గమనార్హం. కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 34 టీ20 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ జాబితాలో 2వ స్థానంలో టీమిండియా ఉంది. టీమిండియా ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై 9 మ్యాచ్లను నెగ్గింది. శ్రీలంక కూడా 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఐర్లాండ్ 5 మ్యాచ్ల్లో, ఇంగ్లాండ్ 4 మ్యాచ్ల్లో, దక్షిణాఫ్రికా 3 మ్యాచ్ల్లో, జింబాబ్వే 3 మ్యాచ్ల్లో, నెదర్లాండ్స్ 2 మ్యాచ్ల్లో, వెస్టిండీస్ 2 మ్యాచ్ల్లో గెలుపు రుచి చూశాయి. బంగ్లాదేశ్, నమీబియా, న్యూజిలాండ్, యుఏఈ 1 మ్యాచ్లో విజయం సాధించాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.